దేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్న మంత్రి జగదీష్ రెడ్డి ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం రామలింగంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్ను ఎమ్మెల్యే సునీతతో కలిసి ప్రారంభించారు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి. అనంతరం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యంగా ఉంటూ తెలంగాణకు సాగునీరు జలాలు సారిస్తున్న సీఎం కేసీఆర్ దార్శనికుడు అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో పొరుగున్న 3 రాష్ట్రాలతో సహా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నా క్లియరెన్స్లు సాధించలేదని, అలాంటిది తెలంగాణ వచ్చిన వెంటనే అన్ని పర్మిషన్లు సాధించి 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఇట్లా ప్రతి ఒక్కటి తీసుకుంటూ వెళ్తే ఇవేవి కూడా ఎన్నికల ముందు మేము ప్రజలకు ఇచ్చిన హామీలు కావు, ఇవి ఎవరు మాకు పిటిషన్లు ఇచ్చినవి కూడా కాదు. కానీ ప్రజలకి సమస్య ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే తనే స్వయంగా పరిష్కారం చేస్తూ 800 కోట్ల రూపాయలు ఖర్చైనా సరే తెలంగాణ ప్రజలు ఆ బాధల నుంచి విముక్తి కావాలని చెప్పి తనే స్వయంగా ఆలోచన చేసి ఇస్తున్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉంది. ప్రజలు మళ్ళీ 2వ సారి కూడా ఆశీర్వదించి మరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉండాలని కోరటం, ఈ ఎన్నికల నిబంధనలు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత మళ్ళీ పరిపాలనపైన దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా ఈరోజు గతంలోనే పూర్తి చేసుకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలని పథకాలని ప్రజలకు వినియోగంలో తీసుకురావడానికి ప్రారంభం చేసుకుంటూ మరి నూతనమైన వాటిని కూడా ఫౌండేషన్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ 5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే 1 రాష్ట్రం అవుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో విషయంలో ఎటువంటి సందేహం లేదు. భారతదేశంలో ఇతర రాష్ట్రాలకి అనేక విషయాల్లో ఆదర్శంగా కూడా తెలంగాణ రాష్ట్రం నిలబడిపోతూ ఉంది. మౌలిక వసతుల కల్పన కావచ్చు, సంక్షేమ రంగం కావచ్చు, శాశ్వతమైన అభివృద్ధి పథకాలు కావచ్చు, అన్నింటిలో కూడా తెలంగాణ తనదైన పద్ధతుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది.